రాళ్లకు జీవం ఉంటుందా? మనుషుల్లాగే అవి కూడా పెరుగుతాయా అనే ప్రశ్నలకు రాళ్లు పెరుగుతాయా ఏం అడుగుతున్నారు అంటారేమో. కానీ యాగంటి క్షేత్రానికి వెళితే మీలోనూ ఈ ప్రశ్న ఉదయిస్తుంది. ఇంతకీ ఏంటా మిస్టరీ? యాగంటి ఉమామహేశ్వర స్వామి ఆలయం కర్నూలు జిల్లాలోని ఈ సుప్రసిద్ధ ఆలయానికి ఎన్నో మహిమలున్నాయని భక్తుల విశ్వాసం. ఆలయంలో పెరుగుతున్న నందే ఇందుకు నిదర్శనమంటారు. ప్రకృతి అందాల మధ్య కొలువుదీరిన ఈ క్షేత్రం భక్తుల్నే కాదు పర్యాటకులను విశేషంగా ఆకట్టుకుంటుంది. అయితే ఈ ఆలయంలో ఉన్న నంది విగ్రహం ఎలా పెరుగుతుంది, దీని వెనుక ఉన్న మిస్టరీ తెలుసుకోవాలంటే ముందు ఆలయ చరిత్ర తెలుసుకోవాలి. వందల సంవత్సరాల క్రితం దక్షిణ భారత యాత్రలో భాగంగా అగస్త్యుడు నల్లమలకు వచ్చి కొండల మధ్య వెంకటేశ్వర స్వామి ఆలయాన్ని వైష్ణవ పద్ధతిలో నిర్మించారు. ఆలయంలో ప్రతిష్ఠించేందుకు వెంకటేశ్వర స్వామి విగ్రహాన్ని చెక్కుతున్న సమయంలో బొటనవేలు విరిగింది. అవయవ లోపం ఉన్న విగ్రహాన్ని ప్రతిష్ఠిస్తే కీడు తప్పదని భావించిన అగస్త్యుడు తాను చేసిన తప్పును తెలుసుకునేందుకు ఘోర తపస్సు చేస్తాడు. దీంతో శివుడు ప్రత్యక్షమై విగ్రహానికి నష్టం కలిగిందని చింతించవద్దని, ఈ ప్రాంతం కైలాసాన్ని పోలి ఉన్నందున తానే కొలువు తీర్తానని చెప్పి ఉమామహేశ్వర స్వామిగా వెలుస్తాడు. దీంతో అగస్త్యుడు వెంకటేశ్వర స్వామి విగ్రహాన్ని ఆలయం పక్కనే ఉన్న ఓ కుండగుహలో పెట్టి ఉమామహేశ్వర స్వామి విగ్రహాన్ని ప్రతిష్ఠిస్తాడు. ఈ విగ్రహాన్ని ప్రతిష్ఠించిన కొన్ని రోజుల తర్వాత చిన్న నంది విగ్రహం స్వయంగా వెలిసినట్లు స్థలపురాణం చెబుతుంది. వెంకటేశ్వర స్వామిని ప్రతిష్ఠించిన గుహ పక్కనే మరో గుహ ఉంటుంది, దాన్ని శివగుహ అని అంటారు. అక్కడే పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి తన శిష్యులకు జ్ఞానబోధ చేసినట్లు చెబుతారు. 5వ శతాబ్దం నుంచి ఈ చోళులు, పల్లవులు, చాణిక్యులు ఈ గుడిలో నిత్యం పూజలు నిర్వహించేవారు. 15వ శతాబ్దంలో విజయనగర సామ్రాజ్యానికి చెందిన సంగమ రాజ్య వంశస్థుడైన హరిహర బుక్కరాయలు శిథిలాస్థితిలో ఉన్న గుడిని పునర్నిర్మించారు. ఈ ఆలయంలో నంది విగ్రహం పెరగటంపై ఎన్నో సందేహాలు ఉన్నాయి. 400 ఏళ్ల కిందట ఈ నంది విగ్రహం చాలా చిన్నగా ఉండేదని, భక్తులు దాని చుట్టూ ప్రదక్షిణలు చేసేవారని చెబుతుంటారు. ఇప్పుడు ఆ నంది విగ్రహం సైజు పెరగటం వల్ల ప్రదక్షిణలు సాధ్యం కావటం లేదంటారు. అయితే నంది చిన్నగా ఉన్నప్పటి చిత్రాలు కానీ వీడియోలు కానీ లేకపోవటం వల్ల చాలామంది అదంతా ప్రచారమే అని కొట్టిపడేస్తారు. కానీ నంది సైజు పెరగటం మాత్రం వాస్తవమేనని భక్తులు చెబుతుంటారు. భారత పురావస్తు విభాగం అధికారులు జరిపిన పరిశోధనలో పలు ఆసక్తికర విషయాలు తెలిసాయి. 20 సంవత్సరాల వ్యవధిలో ఈ నంది విగ్రహం కేవలం 1 అంగుళం మాత్రమే పెరుగుతోంది. అంటే ఏడాదికి కేవలం 1 మిల్లీమీటర్ చొప్పున నంది ఎదుగుతోంది. నంది పెరుగుతుందా లేదా అని తెలుసుకోవటానికి ఆ ఆలయంలో విగ్రహం చుట్టూ ఉన్న స్తంభాలను చూస్తే అర్థమవుతుంది. నంది పెరగటం వెనుక ఓ శాస్త్రీయ కారణం కూడా ఉందంటారు శాస్త్రవేత్తలు. యూరప్లోని రోమేనియాలో కూడా రాళ్ళు పెరుగుతూ ఉంటాయట. అవి నంది విగ్రహం కన్నా వేగంగా పెరగటమే కాదు పిల్లల్ని కూడా పెడతాయని చెబుతారు. వినటానికి విచిత్రంగా ఉన్నప్పటికీ అదంతా వీటిలో జీవం ఉండటం వల్ల కాదు, కేవలం రసాయనిక క్రియ వల్ల అంటారు. రాళ్ల చుట్టూ చిన్న వలయాలుగా మరికొన్ని రాళ్ళు పెరుగుతుంటాయి, వాటినే ఆ రాళ్లకు పుట్టిన పిల్లలు అంటారు. కొన్ని రోజుల తర్వాత అవి బాగా ఎదిగి తల్లిరాయి నుంచి విడిపోతాయి, అవి మళ్ళీ కింద పడి పెరుగుతాయి. వాటి ద్వారా మరికొన్ని రాళ్ళు ఏర్పడతాయని కొన్ని భిన్నాభిప్రాయాలున్నాయి. రొమేనియాలోని రాళ్ళు ఎదగాలంటే తప్పకుండా వర్షాలు పడాలి. ఇవి వేసవికాలంలో సాధారణ రాళ్లలాగే కనిపిస్తాయి, కానీ వర్షాకాలం వచ్చేసరికి క్రమేణా ఎదుగుదల ప్రారంభమవుతుంది. ఇందుకు కారణం ఆ రాళ్లల్లో ఉండే కాల్షియం కార్బనేట్, సోడియం సిలికేట్. ఈ రాళ్లలో అవి చాలా ఎక్కువ పరిమాణంలో ఉంటాయి. వర్షం పడగానే రసాయనిక చర్య జరిగి రాళ్ల మధ్య చిన్న చిన్న ఖాళీలు ఏర్పడతాయి, ఒత్తిడి వల్ల రాళ్ళు పెరుగుతూ ఉంటాయి. అయితే రొమేనియా రాళ్లల్లో ఉన్న కాల్షియం కార్బనేట్, సోడియం సిలికేట్ యాగంటి నంది విగ్రహంలో కూడా ఉన్నాయి. కానీ రొమేనియా రాళ్ళకి మన నంది విగ్రహానికి మధ్య ఉన్న తేడా ఏంటంటే ఈ నంది ఆలయంలో ఉండటం వల్ల నేరుగా వాన్లో తడవదు,
కేవలం గాల్లో ఉన్న తేమను గ్రహించి మాత్రమే రసాయన క్రియకు గురవుతుంది. మరి మిగతా శివాలయాల్లో ఉండే నందులు ఎందుకు పెరగటం లేదు? వాటిలో కూడా యాగంటి నంది తరహాలోనే రసాయనిక ప్రక్రియ జరుగుతుందా? అవి ఎదగపోవటానికి కారణాలు ఏంటని చాలామంది అడుగుతారు. అయితే వీటికి పరిశోధకుల వద్ద సమాధానం లేదు. పైగా ఆయా నంది విగ్రహాలపై పరిశోధన కూడా జరగలేదు. అందుకే భక్తులు ఇప్పటికీ యాగంటి నంది ఎదుగుదలను దేవుడు మాయేనని విశ్వసిస్తారు. కలియుగాంతంలో యాగంటి నంది లేచి రంకెలేస్తుందని శ్రీ వీరబ్రహ్మేంద్ర స్వామి కాలజ్ఞానంలో ఉందని పెద్దలు చెబుతారు. అందులో పేర్కొన్నట్లుగానే ఇక్కడ నంది రోజురోజుకి పెరుగుతుందని భక్తుల విశ్వాసం. అంతేకాదు, ఈ నంది విగ్రహంలో జీవకళ ఉట్టిపడుతుంది, లేచి రంకెలేయటానికి సిద్ధంగా ఉన్నట్లుగా కనిపిస్తుంది. ఈ ఆలయం వద్ద ఒక్క కాకి కూడా కనిపించదు. దీనికి కూడా ఒక కారణం ఉంది. వెంకటేశ్వర స్వామి విగ్రహం బొటన్వేలు విరగటం వెనుక తన లోపాన్ని తెలుసుకోవటానికి తపస్సు చేస్తున్న అగస్త్యుడికి కాకులు తపోభంగం కలిగించాయి. దీంతో ఆ ప్రాంతంలో ఒక్క కాకి కూడా కనిపించకూడదని ఆయన శపించారట. అప్పటి నుంచి అక్కడికి కాకులే కనిపించవు. అయితే కాకుల్ని నిషేధించిన క్షేత్రంలో తానుండను అన్నాడట శనిదేవుడు. అందుకే ఆలయం లోపల నవగ్రహాలు సైతం ఉండవు. ఇక్కడి కోనేరులోకి నీరెలా వస్తుందో తెలియదు, కానీ ఏడాది పొడవునా నీరుంటుంది. యాగంటి ప్రత్యేకత గురించి ఇంతకన్నా ఏం చెప్పగలం అంటారు స్థానికులు.